హాయ్ అండి అందరికి వెల్కమ్ టు రాజేష్ కిచెన్ వ్లాగ్స్. ఈ రోజు మన కిచెన్ లో రాగిపిండితో చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. రాగిపిండితోటి రోటీ చపాతీ ఫుల్కా చాలా చేసుకోవచ్చండి. అందులో మనం చపాతీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ చపాతీ మెత్తగా పొర్ల పొర్లగా వస్తుందండి. మనం గోధుమ పిండితో చపాతీ చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే వస్తుంది సేమ్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టచ్చు, టిఫిన్స్లోకి, లంచ్లోకి, డిన్నర్లోకి, దేనికైనా కానీ మనం ఇవి చేసుకొని తినొచ్చండి. ఒకసారి చపాతీ ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫస్ట్ వేడి చేసుకోవాలి. కడాయి వేడి అయిన తర్వాత ఒక కప్పు నీళ్లు వేడి చేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటున్నామో ఆ కప్పుతోటి రాగిపిండి తీసుకుంటున్నాను. రాగిపిండి వాటరు రెండు ఒకటే క్వాంటిటీగా ఉంటాయండి, సేమ్గా. ఈ నీళ్ళని మరగనిద్దామండి. ఈ నీళ్లు మరిగేటప్పుడు చిటికెడంత సాల్ట్ వేస్తున్నానండి. దీనికి ఎక్కువ పట్టదు సాల్ట్, రాగిపిండి ఎక్కువ తీసుకోదు సాల్ట్ని. ఇప్పుడు హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేద్దామండి. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనిద్దాం బాగా. నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదండి, ఇలా మరిగేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. ఇప్పుడు ఈ రాగి పిండిని కొంచెం కొంచెం ఇట్లా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉండకట్టకుండా మొత్తం ఈ వాటర్లో కలిపేసుకోవాలండి రాగి పిండిని. ఒక కప్పు పిండికి సరిగ్గా సరిపోతాయండి వాటరు, ఎక్కువ అవ్వకుండా సరిపోతాయి. ఒకవేళ ఎక్కువ అని మీకు అనిపించింది అంటే కొంచెం పిండి వేసుకుని ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలండి, స్టవ్ ఆఫ్ చేయాలి. మూత తీసి చూద్దామండి ఒకసారి. ఇలా ఉంది, ఇంకా కొంచెం చల్లారాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ చేతికి తీసుకొని పిండి మీద ఇలా వేసి బాగా మగ్గన చేసుకోవాలండి. ఎంత బాగా చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది. బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా బాగా వస్తుంది మనకి. ఇప్పుడు మనం చపాతి చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ముద్దని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి మనం చిన్న చిన్న బాల్స్ ఇలా తీసుకుందాం బాల్ లాగా. ఇప్పుడు దీంతో మనం చపాతి చేసుకుందాం. కొంచెం రాగి పిండి పొడిపిండి తీసుకోవాలి. ఇలా పొడిపిండి తీసుకొని ఇలా ఒత్తుకూడదండి, చపాతీ ఒత్తుకున్నట్టు. ఇలాగా రెండు వైపుల నుంచి కాల్చుకుందామండి. చూడండి ఎలా కొంగుతుందో. ఈ టైంలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. రాగి చపాతీకి ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఆయిల్ కానీ సాల్ట్ కానీ స్పైసెస్ కానీ ఎక్కువ పట్టవు. చాలా సాఫ్ట్గా వస్తుందండి పొర్లు పొర్లుగా. ఇలాగే ట్రై చేసి చూడండి అందరూ, ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా అది చేస్తే బాగుంది తెలుస్తుందండి. చూడండి ఎలా చక్కగా ఒగ్గుతుందో కదా. కాదండి ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకుందాం. అలాగే మరో చపాతీ చేసుకుందామండి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. చూడండి చక్కగా కాలిందో కదా. రెడీ అయిపోయాయండి రాగి చపాతీలు. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, మీకు ఎలా వచ్చినాయో నాకు చెప్పండి. చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. వీటిని వెజ్ కర్రీతో కానీ నాన్ వెజ్ కర్రీతో కానీ
తీసుకొచ్చండి. చూడండి ఎట్లా పొరలు పొరలుగా ఉంది కదా, చూడండి ఎట్లా వస్తుంది పొరలు పొరలుగా. చాలా సాఫ్ట్గా చేసుకోవచ్చండి రాగి చపాతీని. కర్త కూడా తీసుకోవచ్చు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.